తుంగతుర్తి నియోజకవర్గంలో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అరెస్ట్ చేయడం సిగ్గుమాలిన పని. తెలంగాణ ప్రభుత్వం చేసేవి అన్ని తప్పుడు పనులు. వాటిని వేలెత్తి చూపితే అరెస్టులు చేస్తారా? లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నది కాక గ్రూప్స్ లకు అప్పులు చేసి కోచింగ్ సెంటర్లు డబ్బులు కట్టి పరీక్షలు రాసి కుటుంబాలను పోషించుకుందాం అనుకుంటే ఇలా పేపర్ లీక్ చేసి వారి జీవితాలను నాశనం చేసింది చాలక. ఈ అరాచకాలు చేయడానికి ఏమైనా సిగ్గుండాలి. అదే మన తెలంగాణ ముఖ్యమంత్రి బిడ్డ లిక్కర్ మాఫియా కేసులో ఆమెను అరెస్ట్ చేయండి. అంతేకాని విద్యార్థులను మోసం చేసిన ప్రభుత్వం ప్రవీణ్ కుమార్ ను అరెస్ట్ చేయడం అనేది సిగ్గుమాలిన పనే తప్ప మరేమీ లేదు. లిక్కర్ మాఫియా కేసులో ఉన్న కవితని అరెస్ట్ చేస్తే సరిపోద్ది. ఆమె కూడా ఎంపీగా ఉన్నప్పుడు ఇలాగే పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఇదెక్కడి తెలంగాణ ప్రాణాలు ఫలంగా పెట్టి సాధించుకుంది, దీనికోసమేనా అంటూ తుంగతుర్తి నియోజకవర్గం బీఎస్పీ ఉపాధ్యక్షురాలు కమటం శోభాబాయ్ మీడియాతో మాట్లాడుకొచ్చారు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండి కర్ణకుమార్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ నిర్వహించినటువంటి పరీక్ష పత్రాల లీకేజ్ విషయమై ప్రశ్నిస్తూ ఈరోజు మా యొక్క బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎంతో శాంతియుతంగా రాజ్యాంగానికి కట్టుబడి శాంతియుతంగా చేస్తున్న యొక్క నిరాహార దీక్షను మీరు భంగం చేస్తూ దాన్ని అడ్డుకుంటూ మీ చట్టాన్ని చుట్టంగా చేసుకొని ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అరెస్టు చేయడం అనేది ఎంతో సిగ్గుచేటు. ఈరోజు వేలాది మంది లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న దుర్మార్గమైన చర్య ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానిది. వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎంతో శ్రమ కోర్చి కూలీ నాళ్ళు చేసుకొని రైతులు ఈరోజు తెలంగాణ బిడ్డలు నా అక్కలు నా అన్నలు నా చెల్లెళ్ళను నా తమ్ముళ్ళను ఎంతోమంది తల్లిదండ్రులు పైసా పైసా కూడబెట్టి శ్రమ కోర్చి చెమట తీసి పైసలు చేసి వాళ్ళని కోచింగ్ సెంటర్లకు పంపిస్తే వాళ్ళు ఎక్కడో అరాకొర తిని తిండి తింటూ అరాకొర వసతులతో ఎంతో కష్టపడి నిద్ర లేక లైబ్రరీలో చదువుకొని రూమ్ కిరాయిలు కట్టుకొని పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ వాళ్ళు చదువుకుని ఈరోజు ఎగ్జామ్ రాస్తే వాళ్ళ 4 ఏళ్ళ శ్రమను నాశనం చేసి వారి జీవితాలతో ఆడుకున్న దుర్మార్గపు చర్య ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానిది.